2024 ఎన్నికల్లో చరిత్ర గుర్తుండిపోయేలా ఘోర ఓటమిని జగన్ చవిచూడక తప్పదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఏపీ ప్రయోజనాల కోసం ఏ పార్టీతోనైనా కలిసి పోటీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం పోవాలి, సేవ్ ఆంధ్రప్రదేశ్ ఇదే మా నినాదం అని అన్నారు. జగన్ పని అయిపోయిందని, మంత్రులు ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు వెల్లడించారు. అకాల వర్షాలతో పంట నష్టపోతే కనీస మద్దతు ధర ప్రకటించాలని అసమర్థ ప్రభుత్వం ఇదని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని, జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయి పతనావస్థకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు. నాడు సన్రైజ్ స్టేట్గా గెలుపొందిన ఆంధ్రప్రదేశ్ నేడు దివాళా తీసిందని చంద్రబాబు అన్నారు. ఏపీలో 1000 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం ఉందని, ఉన్న సహజ వనరుల్ని వినియోగించుకొని విజన్ 2020తో 2021 నాటికి ఏపీని నెంబర్ 1 చేయాలని ప్రణాళిక రూపొందించామన్నారు. టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 4 ఏళ్లు మొదటి స్థానం సాధించామని గుర్తు చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, నీటి నిర్వహణ, నదుల అనుసంధానంలో దేశంలో మొదటి స్థానంలో నిలిచామన్నారు. ప్రపంచ దేశాలన్నీ తిరిగి పెట్టుబడులు తెచ్చి 5 ఏళ్ల టీడీపీ పాలనలో 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అందులో 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని, 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన విషయాన్ని శాసనమండలి సాక్షిగా వైసీపీ ప్రభుత్వమే చెప్పిందన్నారు. విశాఖలో 3 సమ్మిట్లు నిర్వహించామని, పరిశ్రమలకు కావలసిన భూమి, విద్యుత్, నీరు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని చంద్రబాబు తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ 14వ స్థానంలో ఉందని కేంద్రం తెలిపిందన్నారు. కేంద్ర నివేదిక ప్రకారం దేశం మొత్తంలో 2019 అక్టోబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు మొత్తం ఎఫ్డీఐలు 13,42,389 కోట్లు ఉంటే, దీనిలో ఏపీ వాటా కేవలం 0.42% మాత్రమేనని, ఈ విషయం వైసీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో పెట్టుబడులు రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సహజ వనరులు, సారవంతమైన భూములు, నైపుణ్యం కలిగిన యువత ఉన్న రాష్ట్రం మనదని, ఏపీలో మేజర్ పోర్టు 1, మైనర్ పోర్టులు 11 ఉంటే ఎగుమతి సన్నద్ధత సూచీలో ఏపీ 7వ స్థానంలో ఉందన్నారు. ప్రజావేదిక కూల్చివేత విధ్వంసంతో జగన్ రివర్స్ పాలనకు తెరతీశారని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారని చంద్రబాబు తెలిపారు. టీడీపీ హయాంలో పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుంటే జగన్ రెడ్డి వాటిని కమిషన్ల కోసం వాటిని పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. భవిష్యత్తులో ఏపీ బాగుపడాలంటే జగన్ ప్రభుత్వం పోవాలని, సేవ్ ఏపీ కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.